మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాతగా మరియు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా అందరికీ తెలుసు. అటువంటి అంబేద్కర్ గారి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఈ వీడియోలో చూడండి. మన దేశానికి స్వతంత్రం రాకముందు 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్లో అంబవాడేనే గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు రామ్జీ, తల్లి పేరు భీంబాయ్. ఇతను మెహర్ కులానికి చెందినవాడు కావడం వలన చిన్ననాటి నుండి అంటరానితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో మెహర్ కులాన్ని అంటరాని కులంగా భావించి చాలా హీనంగా చూసేవారు. మన దేశం నుండి ఉన్నత విద్యను నేర్చుకోవడానికి అమెరికా వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు మన అంబేద్కర్ గారు. అంతేకాకుండా కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమీతో పాటు పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు మరియు విదేశాలలో ఎకానమీలో డాక్టరేట్ను పొందిన మొట్టమొదటి భారతీయుడు కూడా మన అంబేద్కర్ గారు. ఇతను గొప్ప రచయిత మరియు ఆర్థికవేత్త. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీలో పరిపాలన విభాగంలో పనిచేశారు. ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియాలో ఆర్థిక శాస్త్రంలో 3 పుస్తకాలను రాశారు. అంతేకాకుండా తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన వాటిని తన ఆత్మకథ అయిన వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే పుస్తకంలో రాశారు. అంబేద్కర్ గారు గొప్ప విప్లవకారుడు మరియు వెనుకబడిన వర్గాల కోసం చాలా పోరాటాలు చేశారు. ఇతను పౌరసేవలు పాఠశాలలలో మరియు కళాశాలలలో షెడ్యూలు కులాలు మరియు షెడ్యూలు తెగల వారి కోసం రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకువచ్చారు. అంబేద్కర్ గారు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1990వ సంవత్సరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అనే పురస్కారాన్ని ఇచ్చింది. అంబేద్కర్ గారు తన జీవితంలో ఎన్నో కీర్తి ప్రతిష్టలను పొందారు. ఒక సంఘ సంస్కర్తగా, మహామేధావిగా, గొప్ప న్యాయవాదిగా మరియు ఆర్థిక తత్వవేత్తగా సేవలందించి 1956వ సంవత్సరంలో డిసెంబర్ 6న మరణించారు.